హుస్నాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. రక్త పరీక్షలు కూడా ప్రైవేట్ ల్యాబ్లలో చేస్తుండటంతో ఉచిత వైద్యం కోసం వస్తున్న రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో అడిగే నాలుడే లేకుండా పోయాడు. ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, ఐదుగురు స్పెషాలిటీ వైద్యులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ వైద్యులు చే నిధులు నిర్వహిస్తున్నారు. జనాలు ఇక్కడికి వస్తారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం బ్లడ్ టెస్ట్ చేసే పైపులు యంత్రం లేదు. ఇక్కడికి ప్రైవేట్ ల్యాబుల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ నుంచి శాంపిల్ తీసుకుని పోయి చేస్తాను. కనీసం సిబిపి చేసే పరిస్థితి ఉత్సాహం లేదు. కనీసం చెయ్యో కాలు ఫ్రాక్చర్ అయితే తీసుకుందాం అంటే ఎక్స్రే లేదు. ఇక్కడ మాకు తెలిసిన ప్రకారం 10 మంది డాక్టర్లు సూపరింటెండ్ ఒకసారి మేడం నిలవండి, అదేవిధంగా డిప్యూటీ నిలవండి, 10 మంది అని పేరు చెప్పిండ్రు. దాంట్లో 5గురు డిప్యూటేషన్ మీద గజ్వేలు పంపించడం ఉన్నారు. ఎందుకు పంపించడం అంటే మంచికి ఒకటి తిరిగి చెప్తాను. మీరు అది కానీ ఎందుకు పంపించండి? ఇక్కడ రిలీవ్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి వచ్చినాయి. నిన్న రాత్రి ఆర్డర్ లేకుండా రివ్యూ చేసినప్పటి నుండి ఇప్పటికీ అది దాంట్లో మీరు చేసిన ఏదైనా ఉందా సార్? రివ్యూ అయిపోయింది, రివ్యూ తర్వాత ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఒక మిషన్ కానీ లేకుంటే రాత్రి విధులు నిర్వహించింది నిజమా అబద్ధం అడగండి సార్. మా ముందర రాత్రి ప్రైవేట్ డాక్టర్ వచ్చి డ్యూటీ చేసిండు, అది అవునా కాదా అడగరా? మీరు కనీసం అడగరా? మీరు అడగరా? డ్యూటీ ఆఫీసర్ అడగరా సార్? ఈ మధ్య కాలంలో ఎంత ప్రోగ్రెస్ జరిగింది, ఏం జరిగిందంట, ఈ డిఎంహెచ్ఓ అందరూ ట్రాన్స్ఫర్ అయ్యింది. మళ్ళీ మళ్ళీ ఈ మేడం ఇంకా ఇంకా మాట్లాడలేదు వాళ్ళు. మీరు వారు నాకు దృష్టించుకొచ్చింది కాబట్టి హాస్పిటల్ కూడా అడిగినా, నిన్న డాక్టర్ వచ్చిందట, మరి ఏం సంగతి ఇవన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ కాబట్టి మరి నేను మాట్లాడాలి కదా, నేను డిఎంహెచ్ఓతో మాట్లాడాలి అవసరమైన మెడికల్ కోసం.